Hi friends, FCP editing nechukobothunnam. FCP ante Final Cut Pro. Final Cut Pro 7 version manam nechukobothunnam. Video editing ki sambandhichi main ga manam 5 points manam first telusukovalsindi undi. Editing lo first point is cut to cut ante visual ni manam shot manam ekkadi nunchi ekkadi varaku kavali ane danni in out points lo manam teeskoni cut cheskundam. Danni cut to cut antaru. అలా మనం విజువల్ అన్నీ తీసుకున్న తర్వాత సెకండ్ వన్ ఈజ్ ట్రిమ్మింగ్. ట్రిమ్మింగ్ అంటే ఈ విజువల్స్ ఎలా అయితే మనం కట్ చేసుకున్నామో ఈ కట్ చేసుకున్న వాటిని ఫ్రేమ్స్ ఎక్స్ట్రా వచ్చినా సరే లేదు అంటే షార్ట్ చేంజెస్ చేద్దాము, స్టార్టింగ్కి ఎండింగ్కి బిఫోర్ మిడిల్లోకి అలా అడ్జస్ట్ చేద్దాము, ఇలా షార్ట్ ట్రిమ్ చేద్దాము, ఇట్లాంటివన్నీ కూడా మనం ట్రిమ్మింగ్ కింద వస్తుంది అన్నమాట. అండ్ థర్డ్ వన్ ఈజ్ విజువల్ ఎఫెక్ట్స్. విజువల్ ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత దానికి విజువల్కి మనం ట్రాన్సిషన్స్ కానివ్వండి, ఒక షార్ట్ నుంచి ఇంకో షార్ట్కి వెళ్ళడానికి ఒక విజువల్ ఎఫెక్ట్ ట్రాన్సిషన్ కావాలన్నా కానివ్వండి, అలానే ఒక టోటల్ వీడియోకి మనకి విజువల్ ఎఫెక్ట్స్ నా ఎఫెక్ట్ ఏదైనా బ్లర్ ఎఫెక్ట్ కానివ్వండి, సమ్ ఎఫెక్ట్స్ కావాలి అంటే కనుక విజువల్ ఎఫెక్ట్స్ మనం అప్లై చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ ఆడియో అండ్ ఆడియో ఎఫెక్ట్స్. ఆడియో మనకి 2 ట్రాక్స్ ఆడియో ఉంటుంది. ఈ ఆడియో ట్రాక్స్కి నార్మల్ ట్రాక్ కాకుండా దానికి ఏదైనా వాయిస్కి ఎఫెక్ట్స్ ఏదైనా కావాలి, రూమ్ ఎఫెక్ట్ కావాలి లేదా ఎకో ఎఫెక్ట్ కావాలి అంటే ఇట్లా మన ఆడియో ఎఫెక్ట్స్ కూడా మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ టైటిల్స్. విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత, టోటల్ వీడియో ఎడిటింగ్ ఆడియో అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా టైటిల్స్ అంటే మన ప్రోగ్రామ్కి సంబంధించి ఏదైనా సరే, ఒక సీరియల్ కావచ్చు లేకపోతే ఒక సినిమా కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి బిగినింగ్ టైటిల్స్ కానివ్వండి లేదా ఆ విజువల్ పైన అప్లై చేయడానికి టైటిల్స్, పర్సన్ నేమ్ కావచ్చు లేదా సబ్ టైటిల్స్ కావచ్చు, ఎండింగ్ టైటిల్స్ కావచ్చు, ఇలా ఏదైనా సరే టైటిల్స్ మనం ఫైనల్గా మనం అప్లై చేసుకోవచ్చు. ఈ 5 పాయింట్స్ మనం ఈ ఫైనల్ కట్ ప్రో ఎడిటింగ్లో మనం చేయొచ్చు అన్నమాట. కంపల్సరీగా ఈ 5 పాయింట్స్ మస్ట్గా మనం నేర్చుకోవాల్సి ఉంది. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ 5 పాయింట్స్ గురించి విజువలైజ్డ్గా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. మనం టీవీ ఛానల్స్ అన్నింటిలో కూడా 25 ఫ్రేమ్స్ పర్ సెకండ్ మనం విజువల్ ఎడిటింగ్లో 25 ఫ్రేమ్స్ పర్ సెకండ్ మనం యూజ్ చేస్తాం. మనం అన్ని మీడియా ఛానల్స్లో ఎంటర్టైన్మెంట్ కావచ్చు, న్యూస్ ఛానల్స్ కావచ్చు, దేనిలో అయినా సరే 25 ఫ్రేమ్స్ పర్ సెకండ్తో మనం విజువల్ ఎడిటింగ్ చేస్తూ ఉంటాం. అలానే మూవీస్కి వచ్చేసరికి 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ పాల్ ఫేస్ ఆల్టర్నేటింగ్ లైన్, 25 ఫ్రేమ్స్ పర్ సెకండ్. ఈ పాల్ ఫార్మేట్ని మన టీవీ ఛానల్స్ అన్నింటిలో కూడా ఈ పాల్ ఫార్మేట్ని యూజ్ చేస్తారు. దానికి సంబంధించి రెజల్యూషన్ వచ్చేసి 720x576 ఉంటుంది. అలానే కొన్ని హెచ్డీ ఛానల్స్ ఉన్నాయి మన ఇండియాలో, హెచ్డి టీవీ రెజల్యూషన్స్ వచ్చేసి 1280x720 ఉంటుంది. అలానే ఫుల్ హెచ్డి టీవీ రెజల్యూషన్స్ ఉన్నాయి. అలానే మనకి టీవీస్ కూడా ఇప్పుడు ఫుల్ హెచ్డి టీవీ అండ్ హెచ్డి టీవీ అని వస్తాయి. ఫుల్ హెచ్డి కాకుండా అయితే కనుక హెచ్డి టీవీ రెజల్యూషన్ అయితే కనుక ఓన్లీ 1280x720. ఫుల్ హెచ్డి టీవీ అయితే కనుక రెజల్యూషన్ 1920x1080. అలానే 4K టీవీ అని చెప్పేసి ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నాయి మనకి. ఈ 4K టీవీ రెజల్యూషన్ వచ్చేసి 4096x2160 రెజల్యూషన్తో మనకి 4K టీవీస్ ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నాయి. కాబట్టి ఈ రెజల్యూషన్తో మనకి టీవీ ఛానల్స్లో ఎడిటింగ్ అనేది ఉండదు. మనకి ఫుల్ హెచ్డి టీవీ ఛానల్ అయితే కనుక దానిలో మనం ఈ 1920x1080తో మనం ఎడిటింగ్ చేయొచ్చు. అలానే హెచ్డి టీవీ రెజల్యూషన్ కూడా మనం 1280x720 కూడా చేయొచ్చు. పాల్ ఫార్మేట్ యూజ్ చేస్తున్న టీవీ ఛానల్సే మనకి ఎక్కువగా కనిపిస్తుంది. 720x576 రెజల్యూషన్తో మనం వర్క్ చేస్తాం అన్నమాట ఈ ఎడిటింగ్ ఫార్మేట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్లో మనం విజువలైజ్డ్గా వీటికి సంబంధించి మనం అన్నీ చూద్దాం.